హాయ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి జై గణేష అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ అన్నమాట సో మొత్తం 2023లో జరిగే మొత్తం అప్డేట్స్ అయితే ఇస్తున్నాం సో ఇవాళ వర్క్ అయితే జస్ట్ షార్ట్స్ రూపంలోనే ఇచ్చిన లాంగ్ వీడియో తీయలే సో దానికోసమని ఇప్పుడు లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట సో పైన చూసుకుంటే పాముల దగ్గర కొంచెం వర్క్ అయ్యింది షేప్స్ అయితే కనిపిస్తున్నాయి పాముకు సంబంధించిన కండ్లు అండ్ దెన్ బాడీ స్ట్రక్చర్ పాముది అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది పైన అండ్ కిరీటం దగ్గర స్మూత్నెస్ చేసిర్రు అండ్ ఇంకా కూడా వర్క్ అక్కడనే జరుగుతుంది అన్నమాట గణేశుడి కండ్ల దగ్గర ఆ తొండం దగ్గర వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట అండ్ చెవులు కూడా కొంచెం లైట్గా కనిపిస్తుంది మొత్తం ఆ కట్టెలు తడకలు ఉండడం వల్ల మొత్తం గణేశుడిది బాడీ మొత్తం అయితే కనిపిస్తలేదు అండ్ కామెంట్స్లో పెట్టిరు నాకు గణేశుని బొజ్జ దగ్గర మట్టి పెట్టిరు మళ్ళీ ఎందుకు తీసిరు అనేసి అయితే నాకు కామెంట్ పెట్టిరు అన్నమాట సో అది ఎందుకు అంటే గణేశునికి ధోతి రెడీ చేస్తారు కదా సో ఆ ధోతికి రెడీ చేసి దాన్ని వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు సో దానికోసం కొంచెం మట్టిని తీసినారు అన్నమాట మళ్ళీ పెడతారు వన్స్ ఈ ధోతి ఏదైతే ఉందో ప్రిపేర్ చేస్తారో అది ఫిక్స్ చేయడం అయిపోతే సో మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట మళ్ళీ మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు అండ్ ప్రజెంట్ వర్క్ వచ్చేసి మన గణేశుడికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాలు ఉన్నాయి కదా సో అక్కడైతే వర్క్ జరుగుతుంది అన్నమాట సో అక్కడ ఏంటంటే మన సరస్వతి దేవి క్లియర్గా కనిపిస్తుంది వీణ పట్టుకొని ఉంది కాబట్టి అది సరస్వతి దేవి అని అయితే తెలుస్తుంది అన్నమాట కానీ ఈ రైట్ సైడ్లో ఏం దేవత అనేది అయితే తెలియట్లేదు బట్ తెలుస్తుంది తొందరలోనే తెలుస్తుంది వెయిట్ అండ్ సీ అండ్ వర్క్ అయితే చెప్తున్నా వెల్డర్స్ అన్న వాళ్ళు వచ్చేసి ధోతికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు ఓకే సో ఇక చూసుకుంటే వెల్డింగ్ వర్క్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఈ వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా తడకల మీద కూర్చొనే వర్క్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో కాళ్ళ మధ్యలో రాడ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ రాడ్స్ అన్నీ కూడా ధోతి అన్నమాట గణేశుడి పంచ రెడీ అవుతుంది అండ్ అలాగే చూసుకుంటే గణేశుడికి రైట్ సైడ్లో ఒక అమ్మవారు అయితే రెడీ చేస్తున్నారన్నమాట మొత్తం కూడా మట్టితోనే చేస్తున్నారు అండ్ నిన్నటి అప్డేట్ ఇక్కడ వచ్చి ఏమైందంటే గడ్డి ఇంకా మట్టి రెండు అయితే ఫిక్స్ చేసిర్రు అండ్ ఇప్పుడు అప్డేట్ వచ్చేసి మన మట్టి ఇంకా వరి పొట్టు ఉంటుంది కదా సో ఆ వరి పొట్టు అండ్ మట్టి కలుపుకొని పెట్టుకున్నారు సో ఆ మట్టిని ఇప్పుడు ఆ అమ్మవారికి పెడుతున్నారన్నమాట మొత్తం కొంచెం ఒత్తుగా పెడుతున్నారు అట్లా పెట్టి దానికి షేప్ అయితే చేస్తున్నారన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మొత్తం కూడా అదే వర్క్ అయితే జరుగుతుంది సో రైట్ సైడ్ నాలుగు చేతులు లెఫ్ట్ సైడ్ నాలుగు చేతులు అయితే ఉన్నాయి దేవతకి సో ఏం దేవత అనేది చెప్పలేదు సో ఇక్కడ ఉన్నది నాగబాబన్న వెల్డర్స్లో హెడ్ అన్నమాట మచిలీపట్నం హెడ్ నాగబాబన్న సో ఈ అన్న చేతుల మీదుగానే ఇప్పుడు ధోతి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా సో పైన ఒక ఇద్దరు అన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు అనుకుంటా ముగ్గురు వెల్డర్స్ అన్నవాళ్ళు అయితే ఉన్నారు పైన సో వాళ్ళంతా కూడా ఈ నాగబాబన్న చెప్పిన విధంగానే చేస్తున్నారు అన్నమాట అండ్ వర్క్ అయితే నడుస్తూనే ఉంది జస్ట్ లంచ్ ఇప్పుడే అయిపోయింది సో స్టార్ట్ చేసిరన్నమాట వర్క్ అండ్ ఇక్కడ ఇంకో అప్డేట్ వచ్చేసి ఏంటంటే మన కాళ్ళ దగ్గర పాదాల దగ్గర నిన్న నైట్ చూపించిన వీడియోలో మొత్తం మట్టి వర్క్ అయితే జరగలేదు కదా సో ఇప్పుడు చూసుకుంటే మీకు అయితే కనిపిస్తుంది అన్నమాట మొత్తం ఆ పాముకి గడ్డి మట్టి పెట్టి తాడు సుదులు తాడుతోనే అయితే కట్టేసి పెట్టుకున్నారన్నమాట మొత్తం ఈ వర్క్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాయి చూడండి ఇక్కడ చూసుకుంటే మొత్తం పాము తోకకు మొత్తం కూడా మట్టి గడ్డి పెట్టి సుతిల్ తాడుతో కట్టేసి అయితే పెట్టుకున్నారు అండ్ నేను నైట్ చూపించిన విధంగానే ఎల్కో అయితే రెడీగానే ఉంది అండ్ కమలం పువ్వు సరస్వతి దేవి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది షేప్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అమ్మవారు కళ్ళు ముక్కు మూతి వీణ చేతులు అంటే ఇంకా వేళ్ళు పెట్టలేదు వేళ్ళు పెడితే ఇంకా బాగానే కనిపిస్తుంది అండ్ ఇప్పుడు బాగానే కనిపిస్తుంది అండ్ కింద లోటస్ కమలం పువ్వు కూడా డిజైన్ చాలా అంటే చాలా బాగా చేశారన్నమాట అండ్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఇంతే ఉంది అండ్ పక్కన చూసుకుందాం పక్కన ఏముందో అండ్ ఇక్కడ అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఆ అన్నవాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మట్టి ఇంకా గడ్డిని ఎట్లా కలుపుతున్నారో చూడండి అండ్ ఇక
ఇక్కడ కనిపిస్తున్న పొట్టు ఇక్కడ కనిపిస్తున్న మట్టి వచ్చేసి పొట్టు మట్టి వాటర్ కలుపుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నారు అన్నమాట. కొంచెం స్టోర్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఇది పెట్టిన తర్వాతనే షేప్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అంటే ముక్కు మూతి అవన్నీ రెడీ చేస్తున్నారు, అవన్నీ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గడ్డి ఇంకా మట్టి మొత్తం ఇట్లా రౌండ్ షేప్ చేసుకొని అయితే మట్టి పెట్టుకొని అయితే చేస్తున్నారు అన్నమాట. సో అదే వర్క్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఎల్లో షర్ట్ అన్న వచ్చేసి గడ్డిని పెడుతున్నాడు. అండ్ పక్కన బ్లూ షర్ట్ ఉన్న అన్న వచ్చేసి మొత్తం దాని మీద ఏమంటారు మట్టి మొత్తం పెడుతున్నాడు అనమాట. మట్టి ఇంకా వాటర్ రెండు కలుపుకొని ఉన్నాయి దాంట్లో. సో అట్లా రెడీ అయిపోయినాక ఫ్రంట్ బ్యాక్ చేస్తున్నా, అట్లా బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు. సో అట్లా చుట్టూ మట్టి పెట్టిన తర్వాత అది ఒక ఏమంటే ఒక బిట్టులాగా ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నారు అనమాట. సో ఆ వర్క్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఒకటేసారి కొంచెం ఎక్కువ మట్టి పొట్టు ఒకటేసారి ఎక్కువ వేసి మొత్తం ఒకటేసారి మనం ఏమంటారు ఏదైనా ఇల్లు కడుతుంటే మనం సిమెంట్ కలుపుతాం కదా, సో ఆ విధంగా అయితే స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఒక దేవుడు విగ్రహం అయితే రెడీ అవుతుంది. సో అక్కడ పాము దాకా అయ్యిందని చెప్పింది కదా, సో పాము దగ్గర పైన నుంచి మట్టి గడ్డి ఇక్కడ అన్న వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో, సో ఆ ప్రిపేర్ చేసిన గడ్డి అండ్ మట్టి మొత్తం కూడా పైకి షిఫ్ట్ చేస్తున్నారు. పైన అన్న వాళ్ళేమో ఆ పాము దగ్గర పెడుతున్నారు అనమాట. అండ్ పైన కనిపిస్తున్నాడు ఒక అన్న, ఆ అన్న సుభాష్ అన్న. సో ఆయననే వెల్డర్స్ ఐ మీన్ వెల్డర్స్ కాదు మన ముంబై నుంచి వచ్చిన టీమ్ మెంబర్స్లో ఒక హెడ్ అనమాట. సో సుభాష్ అన్న అంటే ఆయననే, ఆయన కూడా ఒక ఆర్టిస్టే. సో వాళ్ళల్లో హెడ్ అనమాట. సో ఇప్పుడు వెల్డర్స్లో నాగబాబు అన్న హెడ్ ఎట్లనో, సో ముంబై నుంచి వచ్చిన టీంలో ఈ అన్న హెడ్ అన్న పేరు సుభాష్ అన్న. వీళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచే వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ అప్డేట్ అంటూ ఏది లేదు. నిన్న నైట్ నేను ఏ విధంగా చూపించినా సేమ్ అదే విధంగా అయితే కనిపిస్తుంది మొత్తం దేవుడి విగ్రహం. అండ్ ప్రస్తుతానికి వర్క్ అయితే సో ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి గణేశుడికి రైట్ సైడ్ పాదాల దగ్గర ఉన్న అమ్మవారు దగ్గర అయితే వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను మీకు. అండ్ కొంచెం వర్క్ అయితే పైన జరుగుతుంది, పైన నేను చూపించినా మీకు కనిపించదు కాబట్టి అదేం చూపిస్తలేను. జూమ్ చేసి చూపించడం కంటే ఇప్పుడు కింద జరిగే వర్క్ని చూపించడం ఈజీ కదా, సో అది కూడా మీరు క్లారిటీగా చూస్తారు అనే ఉద్దేశంతోనైతే నేను చూపిస్తున్నా. అండ్ ఫస్ట్ స్టేజ్ గణేశుడికి పెట్టడం అయిపోయింది, మట్టి పెట్టడం ఫస్ట్ స్టేజ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన అమ్మవారు విగ్రహం చూపిస్తున్నాను కదా, సో అక్కడ కింద అంటే పీఠం ఉంది కదా, పీఠంకి కూడా మట్టి పెట్టేస్తున్నారు అనమాట. పీఠంకి కూడా డైరెక్ట్గా మట్టి పెడుతున్నారు. ఇక్కడ నెట్ అయితే పెట్టలేదా చూస్తే కనిపిస్తుంది మనకి. సో డిజైన్ అయితే సూపర్ కనిపిస్తుంది. ఇంకా మొత్తం సైడ్ డిజైన్ ఏదైతే వేస్తారో అది వేసిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే చేతులు కూడా ఇప్పుడే పెట్టేస్తున్నారు అమ్మవారికి. ఓకేనా, సో ఇది అన్నమాట అప్డేట్. అండ్ లంచ్ అయిపోగానే వీడియో అయితే తీస్తున్నాం, మళ్ళీ ఒక వీడియో తీస్తాం. అండ్ అప్పుడు మళ్ళీ చూడండి. ఈ వీడియోని మాత్రం ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. నేను తినిన తర్వాతనే వీడియో అయితే తీస్తున్నా. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ సార్ వచ్చేసి నేను చెప్పిన జోగారావు సార్ అనేసి చెప్పిన, వీళ్ళు ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. మొత్తం ఒడిస్సా టీమ్ మెంబర్సే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అండ్ అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ జై గణేష. అండ్ బాయ్ బాయ్.